ఎనఫ్ ఐ శ్రీమతి పద్మ సమర్పించు. ప్రొడ్యూసర్ శ్రీమతి పద్మ లెంక, కో ప్రొడ్యూసర్ రామారావు లెంక, కథానిక మూవీ డైరెక్టర్ జగదీష్ దూనా. కరోనా టైంలో మేము ఎంతో ప్రయాసంతో ఎన్నో అవాంతరాలు ఎదురైనా సరే ఈ మూవీని ప్రారంభించేటప్పుడు చాలా ఎక్కువగా ఉంది కరోనా టైంలో, కానీ అవన్నీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవన్నీ ఎదుర్కొని ఈ మూవీని కంప్లీట్ చేసి 23 April రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఈ రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ అవనండి, హీరో అవ్వచ్చు, ప్రతి డైరెక్టర్ గారు ఆయనకి ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్ అయినప్పటికీ కూడా దీనికోసం చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని అనుకున్న దానికంటే చాలా బాగా క్వాలిటీ పరంగా కానీ ఏ విషయంలో అయినా చాలా బాగా తీసుకొచ్చారు. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఆడియన్స్ దీన్ని ఇంకా మంచి లెవెల్కి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా బాగుంటుంది మూవీ, ఇంకా మీరు కూడా దాన్ని మంచి లెవెల్కి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. కథానిక మూవీ 23 April రిలీజ్ ఉంది. సో ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఒక డిఫరెంట్ జానర్కి సంబంధించిన సినిమా. ఇలాంటి జానర్ ఇప్పటి వరకు రాలేదని నేను గట్టిగా చెప్తున్నాను. సో ప్రేక్షకులు ఒకసారి చూసి దాని రిజల్ట్ చెప్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ పద్మ గారు అండ్ మా కో ప్రొడ్యూసర్ రామారావు గారు చాలా సపోర్ట్తో క్వాలిటీ పరంగా సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్వాలిటీగా తీసాం సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా మంచిగా ఉన్న సినిమాలో ఇదొకటి. ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మనోజ్ నందన్ గారు అండ్ సాగర్, నైనిష అండ్ సరిత, సో వీళ్ళందరూ కూడా బాగా చేశారు. యాక్టింగ్ పరంగా అన్ని పరంగా చాలా బాగుంది. సాంగ్స్ కూడా మ్యాంగో మ్యూజిక్లో మీ ముందుకు వస్తున్నాయి. సో పాటలను కూడా మీరు అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను. 23 April థియేటర్స్కి రావడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాట్ అ గ్రేట్ డే ఫర్ మీ, సచ్ అ గ్రేట్ డే నాకు. అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఫస్ట్ నా గ్రీటింగ్స్, ఇంకా మీ అందరికీ. చాలామందికి నేను అపరిచితుడిని, ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిల్మ్. నా పేరు సాగర్ అండి. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కరోనా టైంలో నాకు దొరికిన ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. అండ్ నేను పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ సచ్ అమేజింగ్ పీపుల్తో నేను వర్క్ చేశాను. ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్. ఇంకోటి ఏంటంటే 23 April కథానిక అనే సినిమా మీ అందరి ముందుకే వస్తుంది. నాకు అన్నిటికన్నా గట్టి నమ్మకం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఏదైనా సరే కొత్త టాలెంట్ని ఇవన్నిటిని మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మీరు ఛాన్స్ ఇవ్వకపోతే ఇవన్నీ జరిగేవే కాదు. సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. కథానిక 23 April రిలీజ్ కాబోతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల నుంచి మొత్తం ముసలి వాళ్ళ వరకు, అంటే పెద్దోళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే మూవీ ఇది. సచ్ అ సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ థ్యాంక్ యూ అండి, ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ ఈ అవకాశం దొరికినందుకు. ప్లీజ్ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ. కానీ చిత్రంలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, అలా కనపడి వెళ్ళిపోతాను మెరుపులాగా, బాగుంటుంది అది. అలాగే ఈ చిత్రం ప్రతి మనిషి యొక్క హృదయాన్ని హత్తుకునే సినిమా, మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి ప్రేక్షకులు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే 23 April ఈ కథానికి రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ గారు రామారావు గారు అండ్ పద్మ గారు ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది, కష్టపడి చేసిన సినిమా కాదు, చాలా బాగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులందరూ ఆదరించి ఈ సినిమాకి మంచి విజయాన్ని చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి హృదయాన్ని అత్తుకునే సినిమా, తప్పకుండా చూడండి. నా పేరు కార్తీక్. నేను ఈ మూవీలో ఒక చిన్న రోల్ చేశాను, జస్ట్ కీ రోల్ అంతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మ గారికి, రామారావు గారికి వీళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఎందుకంటే కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక పక్క పర్మిషన్స్తో పాటు ఇంకో పక్క క్రూలో ఎవరికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఎవ్రీథింగ్ ఆయన మేనేజ్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఫుల్ ఫెజ్డ్గా కంప్లీట్ చేయడం అంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి.
సో కరోనా టైంలో కూడా ఆయన ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ని తక్కువ బడ్జెట్ని స్టార్ట్ చేసినప్పటికీ బడ్జెట్ చాలా ఎక్కువైంది. సో టోటల్గా కంప్లీట్ చేశారు ఆయన. సో ఆయన ప్రాజెక్ట్స్ ఎలా అయినా సరే ఆగవు అని చెప్పడానికి ఇది ఒక మూవీ ఒక నిదర్శనం అని నాకు కూడా తెలిసింది. ఈ మధ్యన నేను కలిసి పనిచేసిన నా కో ఆర్టిస్ట్ అందరికి, ముఖ్యంగా మా డైరెక్టర్గా జగదీష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ స్క్రీన్ పైన నన్ను పరిచయం చేసినందుకు ఆయనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ మూవీ ఒక మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ గారికి, రామారావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీ కంప్లీట్ చేస్తారా లేదా అని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఫైనల్లీ కంప్లీట్ అయ్యి 23rd రిలీజ్ కూడా ఉంది. సో ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.